కరీంనగర్ జైల్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఆయన సతీమణి అపర్ణ సోదరుడు బండి శ్రవణ్ కుమార్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ను కలిశారు. ఇదే విషయంపై కరీంనగర్ జిల్లా జైలు నుండి బండి సంజయ్ సతీమణి అపర్ణతో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. జైలు వద్ద ఉన్నాము, ఇక్కడనే బండి సంజయ్ని కూడా జైల్లో ఉంచడం జరిగింది. నిన్న కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ సతీమణి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు లావణ్య మాట్లాడుతున్నారు. చాలా ర్యాష్గా తీసుకెళ్ళిపోయారు, చాలా బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది నోటీస్ ఇవ్వకుండా చేశారని మాత్రం చెప్పారు. బట్ ఇలాంటివన్నీ ఈ గవర్నమెంట్ నుండి ఎక్స్పెక్ట్ చేసినవే, నేనైనా ఫైట్ బ్యాక్ చేస్తానని చెప్పారు. అంటే ఇప్పటికి లీగల్ సెల్ హైకోర్టుని అప్రోచ్ అయింది కదా, ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి బెయిల్ కోసం డిస్కషన్ మాట్లాడారు? బెయిల్ గురించి ఏం మాట్లాడలేదండి, అది వచ్చేది లేదు వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఏదైనా తను రెడీగా ఉన్నారు ఫేస్ చేయడానికి అని చెప్పమన్నారు. అయితే అడ్వకేట్లు కూడా కొద్దిసేపటి అంటే నిన్న కూడా మాట్లాడడం జరిగింది, ఫుడ్ పాయిజన్ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడారు. వాళ్ళు అరెస్ట్ చేసినవే అలాంటిది కదా, అందుకనే ఆ కొంచెం అది ఆ ఫీలింగ్ మన బీజేపీ లీగల్ సెల్ కు ఉండింది, అందుకనే అడిగింది. బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు అంటే మోడీ పర్యటన నేపథ్యంలోనే ఇతన్ని అరెస్ట్ చేశారని చెప్పి చెప్తుండ్రు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ పార్టీ శ్రేణుల్లోకి ప్రతి ఒక్క కార్యకర్తకి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ ప్రోగ్రామ్ ని మాత్రం ఖచ్చితంగా సక్సెస్ చేయమన్నారు. టీఎస్పీఎస్సీ వాళ్ళ కోసం 30 లక్షల మంది కోసం తను ఫైట్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని సక్సెస్ చేయమని వేడుకున్నారు. బీజేపీ శ్రేణులు ఎవరు అధైర్యపడవద్దని చెప్పేసి ఇప్పటికీ బండి సంజయ్ని కలిసిన తర్వాత మాత్రం అపర్ణ మాట్లాడడం జరిగింది. బీజేపీ శ్రేణులకు కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి, మోడీ సభను సక్సెస్ చేయాలి, విజయం అనేది న్యాయం గెలుస్తుంది, అదంతా ఏదైతే బీజేపీ లీగల్ సెల్ వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి అయితే బండి సంజయ్ భార్య అపర్ణ అయితే చెప్తున్న పరిస్థితి. వాళ్ళు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు, కొంత అనారోగ్యం ఉన్నప్పటికి కూడా మెడిసిన్ వాడుతున్నారని అయితే అపర్ణ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో సత్యనారాయణ, సీవీఆర్ న్యూస్, కరీంనగర్ జైలు నుంచి.